హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రుచికరమైన కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు పావు కిలో కానీ లేదంటే హాఫ్ కిలో కానీ మీకు ఇష్టమైన అన్ని తీసుకొచ్చండి. పై పొట్టు అంతా కూడా కంప్లీట్గా తీసేసి దీంట్లో ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం దీన్ని కంప్లీట్గా ఈ చేదంతా పోయే వరకు కడగాలి. ఈ నీటిని తీసేయండి, ముక్కల్ని సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలన్నింటినీ కూడా శుభ్రంగా కడగండి. ఉప్పు పసుపు వేస్తే మనకి చేదంతా కూడా కంప్లీట్గా పోదు, మనకి కొద్దిగా చేదు తగ్గుతుంది. తర్వాత మనం ఒక 100 గ్రామ్స్ ఆయిల్ మనకి పడుతుందండి, ఈజీగా దీన్ని వేడి చేసుకోండి. వేడైన తర్వాత ఈ ముక్కల్ని త్వరగా వేయించుకోండి, మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదండి. కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనం ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు మనం ఉల్లిపాయల్ని మిక్సీలో వేసుకోవాలి. దీనికి 1/4 కిలో కాకరకాయలకి 4 ఉల్లిపాయలు మీడియం సైజు పడతాయి. దీంట్లో మనం 4 స్పూన్లు కారం వేసుకోండి. ఎక్కువగా కారం ఉంటే 3 స్పూన్లు పడుతుంది, తక్కువ కారం ఉంటే 4 స్పూన్లు పడుతుంది. ఉప్పు 1 స్పూన్ వేసుకోండి, అలాగే వెల్లుల్లిపాయ 1, 2 స్పూన్ల జీలకర్ర వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి త్వరగా వేగిన కాకరకాయ ముక్కల్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ఒక 2 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇవి మనకి బాగా వేగకూడదండి, దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ లోపల ఉన్న గింజలన్నింటినీ కూడా తీసేయాలి. తీసేసి ఈ ఉల్లికారాన్ని మనం ఈ ముక్కలన్నింటిలో కూడా పట్టించాలి. రెండు వైపులా పట్టిస్తే మనకి ఉడికిన తర్వాత మంచి టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. వీటిలో ఉన్న గింజలన్నింటినీ కూడా తీసేయండి. తీసేసి ఈ ముక్కలన్నింటినీ కూడా ఈ ఉల్లికారాన్ని పట్టించాలి. కంప్లీట్గా నింపేస్తే మనకి మిగిలిన ఉల్లికారాన్ని కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. గింజలుంటే మనకి కొద్దిగా ఈ ఉల్లికారంతో తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ ఉల్లికారం అన్నాం కాబట్టి గింజల్ని తీసేస్తున్నాం. ఈ ముక్కలన్నిటికీ ఇలా పట్టించిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆయిల్లోనే ఈ ముక్కలన్నింటిని కూడా వేసి మనం వేయించుకోవాలి. ఇది మళ్ళీ కొద్దిగా హీట్ చేసి స్టవ్ వెలిగించి హీట్ చేసి దీన్ని కూడా మనం ఒక 1/2 గంట సేపు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇది ఉల్లిపాయ పేస్ట్ కాబట్టి త్వరగా మాడుతుంది. లో ఫ్లేమ్లోనే మనం దీన్ని వేయించుకోవాలి. బాగా కలపకూడదండి, స్లోగా గరిటెతోనే మెల్లగా కలుపుతూ ఉండాలి. లేదంటే ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో వేసేసి ఒక 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఎందుకంటే ఈ ఉల్లిపాయ ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే కాకరకాయ ముక్కలు సగం మాత్రమే దూరంగా వేగాయి కాబట్టి మిగిలిన హాఫ్ కూడా ఈ ఉల్లికారంతోనే మనకి వేగిపోతాయి. ఇలా కలర్ మారింది చూడండి, ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగానే ఒక 1/2 అవరు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. చివరగా మనం దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు, అలాగే 1 కట్ట కొత్తిమీర పడుతుంది. కరివేపాకుని శుభ్రంగా కడిగేసి వేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇది మనకి కంప్లీట్ అయిపోయిందండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.